हेलो एवरीवन, वेलकम टू केवीआर वेब सर्विसेज यूट्यूब चैनल। टिफिन सेंटर बिलिंग सॉफ्टवेयर चूप्चोना इधन एमएस एक्सेल तैयार इधी आ सॉफ्टवेयर इधी यूजर लॉगिन फॉर्म దీంట్లో మేనేజర్కి లేకుంటే కనుక ఓనర్కి ఒక పాస్వర్డ్ ఇవ్వబడుతుంది, అదేవిధంగా యూజర్కి ఒక పాస్వర్డ్. అంటే మేనేజర్ అయితే అన్ని ట్రాన్జాక్షన్ చూసుకోవచ్చు తను, అంటే ఓనర్ లేకుంటే మేనేజర్, లైక్ బిజినెస్ ట్రాన్జాక్షన్ అన్నీ కూడా. యూజర్ అయితే మాత్రం ఓన్లీ బిల్ మాత్రం చూసుకోగలుగుతాడు తను. ఇప్పుడు మనము మేనేజర్ యొక్క అడ్మిన్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఓపెన్ చేస్తున్నాను. లాగిన్ సక్సెస్, వెల్కమ్. ఇది డాష్బోర్డ్ అన్నమాట. ఈ డాష్బోర్డ్ ఓపెన్ అయిన వెంబడే ఫస్ట్ క్లిక్ని ఫస్ట్ పైన క్లిక్ చేయాలి. ఇది మెను ఎంట్రీస్, బిల్ వన్, బిల్ టూ, రిపోర్ట్స్, ఓల్డ్ బిల్, టుడేస్ బిజినెస్, ఐటమ్ వైజ్, బ్యాకప్. బ్యాకప్ కూడా తీసుకోవచ్చు. బ్యాకప్ వచ్చేసి వేరే టైప్లో మనకు సేవ్ అవుతుంది అన్నమాట. ఓకే, మెను అయితే మెయిన్ ఇప్పుడు మనము ఓపెన్ చేసింది యూజర్ది ఓపెన్ చేస్తాను. సారీ, యూజర్కి మాత్రం బిల్ వన్, బిల్ టూ, ఓల్డ్ బిల్ మాత్రం కనిపిస్తుంది, డాష్బోర్డ్ కనిపిస్తుంది. ఈ మెను చేంజ్ చేసుకోవడానికి తనకు వీలు ఉండదు, అదేవిధంగా రిపోర్ట్స్ కూడా చూసుకోవడానికి వీలు ఉండదు. ఓకే, అయితే ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే యూజర్ది ఓపెన్ చేసిన తర్వాత మనకు అడ్మిన్ది లేకుంటే కనుక ఓనర్ మోడ్యూల్ కావాలని అనుకుంటే కనుక ఒక షార్ట్ కట్ కీ ఉంటుంది, ఆ షార్ట్ కట్ కీ మీకు ప్రొవైడ్ చేస్తాను. అది ప్రెస్ చేస్తే కనుక డైరెక్ట్ మీకు అడ్మిన్ లేక యూజర్ మేనేజర్ విండో ఓపెన్ అవుతుంది. ఇదేవండి, ఇక్కడ అందిస్తుంది కదా, టూ డేస్ రేట్, రిపోర్ట్ అన్నీ కనిపిస్తాయి. అదేవిధంగా ఇంకో షార్ట్ కట్ కీ కొడితే కనుక డైరెక్ట్ మళ్ళీ యూజర్ది ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఆ షార్ట్ కట్ కీ మీకు మాత్రం తెలిసి ఉండేటప్పుడు మీకు మేము ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు మేనేజర్ది ఓపెన్ చేస్తున్నాను షార్ట్ కట్ కీ ద్వారా. దీంట్లో మీకు మేనేజర్కి అయితే ఈ మెను తర్వాత రేటు చేంజ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఈ ఐటమ్స్ మొత్తం 150 వరకు ఇచ్చుకోవచ్చు మీరు. ఇది ఐటమ్ కోడ్, ఐటమ్ నేమ్, రేటు అండ్ రిమార్క్స్. ఐటమ్ కోడ్ ఎందుకు అంటే షార్ట్ కట్ కీ అన్నమాట. షార్ట్ కట్ కీ ఉండేటట్టుగా, కోడ్ ఉండేటట్టుగా పెట్టారన్నమాట. 1 అంటే పూరి, 2 అంటే వడ, 3 అంటే ఇడ్లీ, అలాగా. ఇంకొకటి, ఈ మెను లేకుంటే రేట్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ ఒక పాస్వర్డ్ టైప్ చేయాలి. ఆ పాస్వర్డ్ అడ్మిన్కి లేక ఓనర్కి మాత్రం ఇస్తాము. ఆ పాస్వర్డ్ ద్వారానే ఓపెన్ అవుతుంది, లేకుంటే కనుక ఓపెన్ కాదు. చూడండి, ఎంటర్ పాస్వర్డ్, కరెక్ట్ పాస్వర్డ్. ఓకే, అలా అనమాట. ఓకే, తర్వాత మెను లేకుంటే రేట్ చేంజ్ చేసుకున్న తర్వాత వెంబడే ఈ లాక్ పైన క్లిక్ చేసేస్తే లాక్ అయిపోతుంది అన్నమాట. మళ్ళీ చూడండి, యూజర్ది ఓపెన్ అయిపోయింది. ఓకే, మేనేజర్ నుంచి యూజర్కి కన్వర్ట్ అయిపోయింది. మళ్ళీ షార్ట్ కట్ ద్వారా మేనేజర్ది ఓపెన్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మెను లేకుంటే రేట్ చేంజ్ చేయాలని అనుకోండి. ఈ పూరి వచ్చేసి 100 రూపీస్ పెట్టాను, 100 రూపీస్ చాలా ఎక్కువ కదా. చేంజ్ చేయాలని అనుకుంటే కనుక ఇక్కడ ఒక పాస్వర్డ్ టైప్ చేయాలి. ఓకే, తర్వాత క్లిక్ మీ టు ఎడిట్. నవ్ యూ కెన్ ఎడిట్ కదా. ఇప్పుడు చూడండి ఒక నిమిషం, 1 కొడితే ఏమవుతుంది, పూరి 100 రూపీస్ వచ్చింది కదా. నేను చేంజ్ చేస్తున్నాను చూడండి, ఇప్పుడు 80 రూపీస్ అయిపోయిందా, అలా అనమాట. ఓకే, ఏం చెప్పాను, ఎడిట్ చేసిన తర్వాత లాక్ పైన క్లిక్ చేయాలి. ఓకే, నా మళ్ళీ కన్ షార్ట్ కట్ కీ పవర్ మేనేజర్ రోల్. ఓకే, ఆ తర్వాత మేనేజర్ అయితే అన్ని మోడల్ చూసుకోవడానికి వీలు ఉంటుంది, రిపోర్ట్ చూసుకోవడానికి వీలు ఉంటుంది అన్నీ కూడా. ఓకే, ఓకే, ఇది బిల్. బిల్లో జస్ట్ మీరు ఐటమ్ కోడ్, షార్ట్ కట్ కోడ్ ఏదైతే ఉంటుందో కదా అది మాత్రం టైప్ చేస్తే సరిపోతుంది. ఇంకా క్వాంటిటీ మార్చుకోవాలి, క్వాంటిటీ మార్చుకుంటే కనుక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఇది బిల్ ఫార్మాట్ అన్నమాట. ఈ బిల్ ఫార్మాట్ మీకు ఏటీఎంఎం పేపర్ రోల్లో వస్తుంది అన్నమాట, థర్మల్ ప్రింటర్లో వస్తుంది.
ఎక్కడి వరకు అయితే మనకు ఐటమ్స్ ఉంటాయి అక్కడి వరకు వచ్చేసి కట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇది బిల్ టూ. ఈ బిల్ వన్, బిల్ టూ ఎందుకు పెట్టానంటే బిల్ వన్లో మీకు ఇంకా కొన్ని ఐటమ్స్ యాడ్ చేసుకోవాలని అనుకుంటే కనుక కస్టమర్ ఉండి సార్ ఆగండి ఇంకొక ఐటమ్ మాకు కావాలి అంటే ఆ లోపల ఇంకొక కస్టమర్ ఉందనుకోండి, వాళ్ళకి వెంబడి బిల్ టూలో ఇచ్చుకోవచ్చు అనమాట అలాగా. ఓకే, రిపోర్ట్స్, రిపోర్ట్స్లో మీరు డిఫరెంట్ వేలో రిపోర్ట్స్ మీరు జనరేట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు ఇవి క్రైటీరియాస్ అనమాట. ఈ క్రైటీరియాస్లో ఈ క్రైటీరియాస్ ఖాళీ పెట్టేసి మీరు రిపోర్ట్ వన్ కొట్టారనుకోండి, ఈ రోజు వరకు ఉన్న ఐటమ్స్ ఏవైతే సేల్ అయినాయో మొత్తం వచ్చేస్తుంది చూడండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, పూరి 10, వడ 8, ఇడ్లీ 7, టోటల్ అమౌంట్ ఎంత, ఈ అమౌంట్ ఆటోమేటిక్ క్యాల్కులేట్ అయిపోతుంది. ఓకే, లైక్ ఈరోజు అనుకోండి, ఈరోజు నేను కొన్ని బిల్స్ ఇచ్చాను, ఈరోజు డేట్ అంటే 24/12, ఇక్కడ ఫ్రమ్ డేట్ టు టూ డేట్ 24/24 కొట్టిన వచ్చేస్తుంది, అలాగే బిల్ డేట్ ఇక్కడ 24/12/2022 కొట్టిన వచ్చేస్తుంది అనమాట చూడండి కదా. ఈరోజు ఎన్ని సేల్ అయినాయి, పూరి 2, వడ 2, ఆనియన్ దోశ 1, ప్లెయిన్ దోశ 2, చపాతి కుర్మా 5, పొంగనాలు 1, టోటల్ అమౌంట్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అదేవిధంగా ఈ టుడేస్ బిజినెస్ ఐటమ్ వైజ్ వచ్చేసి ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ క్లిక్ చేసినా మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది అనమాట, డోంట్ వరీ. ఓకే, ఇక్కడ కూడా ఫ్రమ్ డేట్ టు డేట్ నుంచి ఈరోజు ఫ్రమ్ డేట్ టు టూ డేట్ వరకు మొత్తం ఏ ఐటమ్స్ ఎన్ని సేల్ అయినాయి కూడా వచ్చేస్తుంది అనమాట. అయితే ఇదేంటంటే ఫ్రమ్ డేట్ టు టూ డేట్ కొట్టారనుకోండి, లైక్ 1 ఏప్రిల్ నుంచి ఈరోజు వరకు కొట్టారనుకోండి, అయితే ఈ రేట్ ఏదైతే ఉంటుంది కదా ఆ రేట్ వచ్చేసి ఈరోజు డే ఈరోజు రేటు ఇక్కడ వస్తుంది అనమాట. ఈరోజు రేట్ని బట్టి ఈ టోటల్ అమౌంట్ వస్తుంది అనమాట. ఓకే, అది కొద్దిగా గుర్తుపెట్టుకోండి, మిగతా అనేది ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకోటి ఈ టూ డేస్ రిపోర్ట్ జస్ట్ దీనిపైన క్లిక్ చేయడము, లేకుంటే కనుక ఇక్కడ వచ్చి క్లిక్ చేసినా కూడా మీకు ఏటీఎంఏ పేపర్లో ఈ విధంగా రిపోర్ట్ జనరేట్ అవుతుంది. లైక్ ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఈరోజు 24/12/2022 ఇదే రిపోర్టు జస్ట్ దీనిపైన క్లిక్ చేయడము, లేకుంటే కనుక దీనిపైన క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్ ప్రింట్ అవుట్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, దాని ద్వారా ఏంటంటే ఈ రోజు మొత్తం ఎంత సేల్ అయింది, ఏ ఐటమ్స్ ఎన్ని సేల్ అయినది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది బ్యాకప్ అనమాట. జస్ట్ దీనిపైన క్లిక్ చేస్తే కనుక ఇంకొక ట్రావెల్లో పోయి బ్యాకప్ పడిపోతుంది అనమాట. చూడండి, బ్యాకప్ సేవ్ సక్సెస్ఫుల్లీ థ్యాంక్స్ కేవీఆర్ వెబ్ సర్వీసెస్. ఓకే, ఆ విధంగా చలో మనం ఇప్పుడు బిల్ జనరేట్ చేద్దాము. టూ డేస్ రైట్. ఇంకోటి ఏమైనా ఐటమ్ యాడ్ చేయాలనుకుంటే కనుక యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఐటమ్స్ ఏముంటాయి ప్రస్తుతం నాకు గుర్తుకు రావట్లేదు. ఓకే, కావాలంటే రేట్ చేంజ్ చేద్దాంలే. ఓకే, ఇప్పుడు నేను పిక్ మీ టు ఎడిట్ అని కొడితే కనుక ఏమవుతుంటే, ఎంటర్ పాస్వర్డ్ ఇంతకుముందు చెప్పినట్టు దీనిలో మీకు ఇచ్చిన పాస్వర్డ్ కొడితేనే ఎడిట్ చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఆ పాస్వర్డ్ మీరు ఎవరికి చెప్పకూడదు యాజ్ అ ఓనర్గా. ఓకే, ఇప్పుడు ఆ పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను. నౌ యూ కెన్ ఎడిట్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ రోస్ కానీ ఈ కాలం కానీ ఇట్టి పరిస్థితిలో డిలీట్ చేయకూడదు. ఓకే, జస్ట్ ఎంతసేపు అయినా మీరు ఐటెం యాడ్ చేసుకోవాలి, రేట్ చేంజ్ చేసుకోవాలి అంతే తప్ప మిగతా ఏవి మీరు చేయకూడదు. ఓకే, ఇప్పుడు మసాలా దోశ అనుకోండి, నేను 40 కాదు 50. ఇప్పుడు బిల్లు చూడండి మీరు, మసాలా దోశ ఐటెం కోడ్ ఎంత, 40 ఉంది కదా, దానికి అసలు నేను 50 చేస్తున్నాను చూడండి, 50 అయిందా అలా అనమాట. ఓకే, చేంజ్ చేసేసారు, ఇక ఏం చేయాలి, లాక్ పోయినా క్లిక్ చేయాలి, లాక్ అయిపోయింది. మళ్ళీ ఎవరి విండో ఓపెన్ అయింది, ఇది యూజర్ది అనమాట, సేల్స్ పర్సన్ది ఓపెన్ అయింది. మీది ఓపెన్ చేసుకోవాలనుకుంటే కనుక షార్ట్ కట్కి. ఓకే, నౌ ఇప్పుడు నేను బిల్ ఇస్తున్నాను. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడైతే ఎవరి లాగిన్ మీద మీరు ఓపెన్ చేస్తున్నారో వాళ్ళ పేరు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. దాని ద్వారా ఏంటంటే ఈ బిల్ ఎవరు జనరేట్ చేశారనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ బిల్ నెంబర్ చూడండి, కేవీఆర్ 23. లాస్ట్ బిల్ నెంబర్ ఏంటో కేవీఆర్ 22.
లాస్ట్ బిల్ అమౌంట్ ఎంత 100 రూపీస్. డేట్ టైము టోటల్ అమౌంటు అమౌంట్ ఇన్ వర్డ్స్ ఓకే ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. రిఫ్రెష్ చేయాలనుకుంటే కనుక రిఫ్రెష్ చేసుకోవచ్చు. ఓకే రిఫ్రెష్ అయిపోయింది కదా. ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక బిల్ జనరేట్ చేద్దాము. ఓకే పూరి అండ్ ఫిఫ్త్ ఆనియన్ దోశ అండ్ 11th 3 ఇడ్లీ ఒక 4 ప్లేట్ కావాలి. చూడండి 35 × 4 140 అయిపోయిందా అని అనమాట. ఓకే ఇప్పుడు చూడండి నేను బిల్లు సేవ్ అండ్ ప్రింట్ కొడుతున్నాను. ఈ డేటా వచ్చేసి ఒక సీట్లో పోయి పడి ఉంటుంది. ఆ సీట్ మీకు కనిపించదు అనమాట. ఓకే అది ఈ టోటలీ ఏదైతే సాఫ్ట్వేర్ ఉంది టోటలీ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అనమాట. మీరు ఎక్కడ దీన్ని ఎడిట్ చేయడానికి ఉండదు చూడండి కదా. ఈ యెల్లో కలర్ ఫీల్డ్ తప్ప ఈ యెల్లో కలర్ ఫీల్డ్ తప్ప ఇంకా ఎక్కడ కూడా మీరు ఎడిట్ చేయడానికి ఉండదు. ఓకే అదేవిధంగా సీట్ని కూడా ఇక్కడ మీరు డిలీట్ చేయడానికి ఉండదు డిలీట్ చేయడానికి ఉండదు. ఓకే నా వన్ మినిట్ నేనేం చేస్తానంటే సేవ్ అండ్ ప్రింట్ కొడతాను ఇంకా బిల్ చూపిస్తాను మీకు లైవ్లో. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ నుంచి ప్రింట్ ఇస్తున్నాను చూడండి మీరు ఈ థర్మల్ ప్రింటర్లో ప్రింట్ వస్తుంది. కనిపిస్తుందా ఈ విధంగా ప్రింట్ వస్తుంది అన్నమాట. ఐటమ్ 80mm పేపర్ మీద థర్మల్ ప్రింటర్లో. ఓకే ఈ విధంగా ప్రింట్ వస్తుంది. ఓకే జస్ట్ 3 సెకండ్లో ప్రింట్ వచ్చేస్తుంది అనమాట. మీరు ఎక్కువ ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు అనమాట. చాలామంది ఏంటంటే ఈ మన ఈ డిఫెన్స్ సెంటర్లకు సాఫ్ట్వేర్తో కూడిన ఒక మిషన్ వాడతారనమాట. ఆ మిషన్ వచ్చేసి 14,000 15,000 పడుతుంటుంది అనమాట. ఓకే అయితే నేను చేసిన సాఫ్ట్వేర్ వచ్చేసి మీరు మీ సొంత కంప్యూటర్లో డెస్క్టాప్లో లేకుంటే ల్యాప్టాప్లో కూడా వాడుకోవచ్చు. వాడుకుంటూ మీ పని కూడా చేసుకోవచ్చు మీ ల్యాప్టాప్లో మీ డెస్క్టాప్లో. ఓకే ఆ విధంగా తయారు చేస్తాను అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి వెంబడి ఇక్కడ మీకు సౌండ్ వస్తుంది చూడండి. ఇప్పుడు మీకు చూపించట్లేదు కానీ సౌండ్ వస్తుంది చూడండి వచ్చిందా అలా అనమాట. జస్ట్ 3 సెకండ్లు వచ్చేస్తుంది అనమాట. ఓకే ఓకే అయితే మనం ఇప్పుడు బిల్ నెంబర్ 24లో ఒకటి ఐటెం ఇచ్చాము. అది ఐటెం వచ్చేసి వడ 1 ప్లేట్ 50 రూపీస్. ఓకే సార్ అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన ఓల్డ్ బిల్ చూసుకోవాలనుకుంటే కనుక మీరు ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. దీన్ని అప్ అండ్ డౌన్ చేసుకొని చూడండి కదా ఈ విధంగా చూసుకోవచ్చు. ప్లస్ ఈ బిల్ని కూడా మీరు ప్రింట్ ఇచ్చుకోవచ్చు చూడండి సౌండ్ వస్తుంది కదా అలా అనమాట. ఓల్డ్ బిల్ ప్రింటెడ్ సక్సెస్ఫుల్ లేదు రైట్. అదేవిధంగా ఇప్పుడు రిపోర్ట్ చూద్దాం మనం. రిపోర్ట్స్ ఐటెం కోడ్ని బట్టి రిపోర్ట్ వస్తుంది చూడండి. ఐటెం కోడ్ 2 వచ్చేసి ఏంటి మనకు ఐటెం కోడ్ 2 వచ్చేసి వడ ఈరోజు వరకు ఎన్ని సేల్ అయినాయి ఏ బిల్ ని బట్టి సేల్ అయినాయి ఎన్ని మొత్తం సేల్ అయినాయి 9 కదా అలా. ఐటెం కోడ్ని బట్టి మళ్ళీ రిఫ్రెష్ కొట్టండి. ఐటెం నేమ్ని బట్టి ఐడి ఇడ్లీ చూడండి కదా. అలాగే బిల్ నెంబర్ని బట్టి కేవీఆర్ 24 కదా. అలాగే బిల్ డేట్ని బట్టి బిల్ ఎవరు ప్రిపేర్ చేశారు దాన్ని బట్టి కూడా చూసుకోవచ్చు. సేల్స్ పర్సన్ అంటూ ఉంటారు కదా ఒక్కొక్క సేల్స్ పర్సన్ చేసిన బిల్స్ మొత్తం ఇక్కడికి వస్తాయి అన్నమాట. అదేవిధంగా ఫ్రమ్ డేట్ నుంచి 2 డేట్ వరకు ఫస్ట్ ఏప్రిల్ 2022 నుంచి ఈరోజు వరకు మొత్తము ఏమేమి సేల్ అయినాయి మొత్తం ఇక్కడ వస్తుంది చూడండి కదా. ఇక్కడ మీరు ఐటమ్ వైజ్ కూడా చూసుకోవచ్చు దాని అమౌంట్ ఎంత అనేది. ఓకే రైట్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏం చెప్పాను డైరెక్ట్ ఇక్కడ కొట్టిన
మీకు ఐటమ్ వైజ్ టుడేస్ టోటల్ బిజినెస్ ఇంతకుముందు చెప్పినట్టు చూపిస్తాను చూడండి. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాము, ఏమవుతుంది చూడండి. కనిపిస్తుందా బిల్? బిల్ కనిపిస్తుందా అని అనమాట. అండ్ బిజినెస్ ఇక్కడ చూడండి, మీ ఇయర్ వైజ్ ఇయర్ టోటల్ బిజినెస్ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. డేట్ వైజ్ ఈరోజు డేట్ అంటే 24 కదా, చూడండి 24,040 రూపీస్ అయిందనమాట ఈరోజు. ఇప్పటికి ఈ టైంకి 1,040 రూపీస్ అనమాట. కాబట్టి చూసుకోండి ఇక్కడ మళ్ళీ ఈరోజు డేట్ ₹1,040 ఉంది కదా. ఇది ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అవుతూ మీకు మంత్లీ ఎంత అయింది, ఈ మంత్లో టోటల్ ఎంత అయింది, అండ్ ఇయర్గా ఇయర్ వైజ్గా టోటల్ ఎంత అయింది, ఈ సంవత్సరం మొత్తం టోటల్ బిజినెస్ ఎంత అయింది ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఫెసిలిటీస్ ఉంటాయి దీంట్లో. జస్ట్ 3 సెకండ్లో మీకు బిల్ వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ వెయిట్ చేయవలసిన అవసరం ఉండదు, కస్టమర్ని వెయిట్ చేయించవలసిన అవసరం ఉండదన్నమాట. ఓకే, ఇంతకుముందు చెప్పినట్టు రేట్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఖచ్చితంగా పాస్వర్డ్ టైప్ చేయాలి, క్లిక్ మీ టు ఎడిట్ కొట్టాలి, ఎడిట్ అయిపోయిన తర్వాత లాక్ పైన క్లిక్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో రోస్ కానీ కాలమ్స్ కానీ డిలీట్ చేయకూడదు. ఓకే, డాష్ బోర్డ్ అనమాట. ఓకే, అండ్ షార్ట్ కట్ కీ ఫోర్ సేల్స్ పర్సన్ ఓన్లీ బిల్ 1, బిల్ 2, ఓల్డ్ బిల్. తనకు మెనూ కనిపించదు, రిపోర్ట్స్ కనిపించవు అనమాట. ఓకే, తను ఇది ఇచ్చుకోవచ్చు మళ్ళీ. ఓకే, లైక్ ఓనరు షాప్ క్లోజ్ చేసేటప్పుడు ఓనర్ లేడు, రాత్రి ఓనర్ లేడు, తనకు మొత్తం ట్రాన్సాక్షన్ ఎంత జరిగింది చూసుకో తెలియాలి కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఈ జస్ట్ దీనిపైన క్లిక్ చేసేసి ఈ బిల్ వచ్చేసి ఓనర్కి పంపించేస్తే సరిపోతుంది అనమాట. అర్థమైంది కదా. అట్లా ఓకే, ఆ విధంగా. ఓకే, ఇది టిఫిన్ సెంటర్ బిల్. దీంట్లో మీరు 150 ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే యాడ్ చేసుకోవడానికి నేను ఫెసిలిటీ ప్రొవైడ్ చేయగలను. ఓకే, ఇది కాకుండా నేను రెస్టారెంట్ బిల్లింగ్ సాఫ్ట్వేరు, బట్టల షాప్ యొక్క బిల్లింగ్ సాఫ్ట్వేరు, మెడికల్ స్టోర్ బిల్లింగ్ సాఫ్ట్వేరు, హాస్పిటల్ కన్సల్టెన్సీ బిల్లింగ్ సాఫ్ట్వేరు, అదేవిధంగా ఈ కంప్యూటర్ సర్వీసింగ్ బిల్లింగ్ సాఫ్ట్వేరు, గ్రోసరీ బిల్లింగ్ సాఫ్ట్వేరు తయారు చేస్తుంటాను. ఓకే, ఎవరికైనా కావాలనుకుంటే కనుక నా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, 9701212495. నా వెబ్సైట్ అడ్రస్ కేవీఆర్ వెబ్ సర్వీసెస్ వనపర్తి @gmail.com. నా యూట్యూబ్ ఛానల్ కేవీఆర్ వెబ్ సర్వీసెస్, మీరు నా యూట్యూబ్ వీడియోస్ కూడా చూడొచ్చు నా యూట్యూబ్ ఛానల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.